Welcome to my channel. Elbows ni ela polish cheskoni smooth cheskovali annadi chupinchabothunnanu. Elbow daggara unna skin manaku koncham harsh ga rough ga dry ga untadi kada, adi dead skin cells andi. Danni remove cheskoni manam eppadikappudu moisturize cheskunta unte అది మన నార్మల్ స్కిన్ లాగా స్మూత్గా ఉంటుంది. ఫస్ట్ వీడియోలో ఈ మెషిన్ చూసారు కదా, నేను మీకు చూపించాను. దీని గురించి దీని ఫంక్షన్ ఏంటి అనేది చెప్పాను కూడా కదా. నేను ఈ రెండు బ్రషెస్ యూజ్ చేసుకొని ఇప్పుడు నేను నా నీస్ అండ్ ఎల్బోస్ని ఎలా క్లీన్ చేసుకుంటాను, ఎలా సాఫ్ట్ చేసుకుంటాను అనేది మీకు చూపించబోతున్నాను. నేను దీని మోడ్ హై మోడ్లో పెట్టానండి. టెన్ మినిట్స్ ప్యూమిక్ స్టోన్తో స్క్రబ్ చేసుకున్న తర్వాత నేను సాల్ట్ తీసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్. ఇందులో నేను కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. అంటే మీ దగ్గర ఏ ఆయిల్ ఉన్నా యూస్ చేయొచ్చండి, ఆల్మండ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ ఏదైనా. అండ్ ఒక నిమ్మకాయ ఇందులో స్క్వీజ్ చేసుకొని నేను దీన్ని ఒక స్క్రబ్లో తీస్తాను. ఇప్పుడు ఈ స్క్రబ్ని స్లోగా ఎల్బోస్ అండ్ నీస్ మీద అప్లై చేసుకొని స్క్రబ్ చేసుకోండి. హార్ష్గా కాదు, చాలా స్లోగా. ఇలా ఒక 5 మినిట్స్ చేసుకొని వదిలేసేసేయండి. ఎందుకు అంటే కోకోనట్ ఆయిల్ చక్కగా అక్కడున్న హార్డ్ స్కిన్ని స్మూత్ అయ్యేలాగా చేస్తుంది కదా, అండ్ మాయిశ్చరైజ్ చేస్తుంది. తీసుకున్నాను. అండ్ నేను ఈ బ్రష్ ఎక్కడ తీసుకున్నాను, నేను ఈ హోల్ కిట్ నేను అమెజాన్లో నుంచి ఆర్డర్ చేసుకున్నానండి. నేను దాని లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. పాలిష్ చేసుకున్న తర్వాత వాష్ చేసేసుకోండి, అండ్ నీట్గా వైప్ అవుట్ చేసేసుకోండి. ఇప్పుడే మీకు ఎంత డిఫరెన్స్ తెలుస్తుంది, స్కిన్ చాలా సాఫ్ట్ అయి ఉంటుంది. అవుట్ చేసేసుకున్నాం కదండి, ఇప్పుడు మీకు నచ్చిన ఏదైనా మాయిశ్చరైజర్లో వైటమిన్ ఈ ట్యాబ్లెట్స్ కలుపుకొని మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని ఏమీ పాడవదు. నేను తీసుకుంది బోరోలిన్ అండి. ఇందులో నేను 2 టాబ్లెట్స్ ఆఫ్ వైటమిన్ ఈ మిక్స్ చేసుకొని ఆల్రెడీ నేను రెగ్యులర్గా యూస్ చేస్తాను. సో నేను ఇందులో ఆల్రెడీ మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను కొంచెం క్రీమ్ మన ఎల్బోస్కి అండ్ నీస్ మీద నీట్గా రబ్ చేసేసుకోండి. నేను బోరోలిన్ యూస్ చేస్తున్నాను, మీరు ఇదే యూస్ చేయాలనే రూల్ ఏం లేదండి. మీకు ఏది నచ్చితే అది ఆ క్రీమ్లో మీరు వైటమిన్ ఈ ట్యాబ్లెట్స్ మిక్స్ చేసుకొని ఇలా స్టోర్ చేసుకోవచ్చు ఏదైనా ఒక చిన్న కంటైనర్లో. అందరికీ హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.